నోరు మీద పట్టలేదు తెలుగుదేశం. ఇప్పుడు మళ్ళీ రేపు మోడీ ఆ మాట అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను రాజ్నాథ్ మాట్లాడాడు ఈనాడు కానీ ఎవరు రాయలే, సాక్షివాడు కూడా హైలైట్ చేసుకోలేదు, కానీ నేను బయట అయితే ఉంది అది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించినే మాట్లాడాడు అది. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మార్చారు, రాజ్యాంగ విరుద్ధం ఆ రిజర్వేషన్, సుప్రీంకోర్టే కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ ధర్మస్థానానికి నివేదిస్తూ అది పూర్తయ్యేదాకా 4% అంటే 50% లోపే పెట్టండి, 4% వరకు ఉండనియండి అంది. ఆ 4% ఇప్పుడు ఉంటుంది, దాన్ని మేము వస్తే తీపిస్తామని చెప్తున్నారు. అది రేపొద్దున చంద్రబాబు గారు వేదిక మీద ఉండగా ఆ ప్రకటన కనుక చేస్తే ఇక గిలగిల్లాడిపోతారు, అదొక పెద్ద థ్రెట్ అవుతుందేమో కూటమికి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటది అంటారా అంత ఎఫెక్ట్? ఆంధ్రప్రదేశ్ లోని రాజనాథ్ సింగ్ మాట్లాడాడు, అమిత్ షా కూడా దేశమంతా అదే మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ రిజర్వేషన్ టైప్ లో దేశం అంతా పెడద్దని చెప్తున్నారు వాళ్ళు. అది దేశవ్యాప్తం ఇష్యూ కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడేమో వీళ్ళకేమో అది పెద్ద ఏకమేకై కూర్చుంది. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ నుంచి ఒక థ్రెట్ అన్నా క్రియేట్ అవుతుందా ఈ ప్రకటన వల్ల? అదే కదా, చాలా పెద్ద థ్రెట్ కదా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారని పక్కన వైసీపీ చెప్తుంటే, అదే బీజేపీ అవునని చెప్తా ఉంటే వీళ్ళు కాదు అని చెప్పడానికి ఎట్లాగా? అది సమస్య అవుతుంది.